నుంచి తెలంగాణకి వెళ్ళి సెటిల్ అయిపోయి మొన్న ఎలక్షన్లో తెలంగాణలో ఓట్లేసినటువంటి వాళ్ళని ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఓటేయించేటటువంటి డ్రైవ్ ఒకటి తెలుగుదేశం పార్టీ హైదరాబాద్లో బోర్డు పెట్టి మరీ చేస్తున్నటువంటి విషయం మొన్ననే చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు ఈ విషయం మీద తెలంగాణలో ఓటు వేసిన వాళ్ళు ఏపీలో ఓటు వేయకుండా ఎన్నికల కమిషన్ కలెక్టర్లకు ప్రత్యేక ఆదేశాలు ఇవ్వాలని మంత్రి మేరుగు నాగార్జున, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ అప్పిరెడ్డిలతో కూడిన వైఎస్ఆర్సీపీ ప్రతినిధుల బృందం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్కి విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్లో ఓటు వేసిన వాళ్ళు ఏపీలో ఓటు వేసేందుకు సిద్ధంగా ఉండటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని రాష్ట్ర చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మేనన్ కలిసి ఓటర్ల నమోదుకు సంబంధించి టీడీపీ చేస్తున్న అక్రమాలపై మంగళవారం ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా హైదరాబాద్లో టీడీపీ ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఆధ్వర్యంలో ఏపీకి సంబంధించిన ఓటర్ల నమోదు రిజిస్ట్రేషన్ డ్రైవ్ నిర్వహించడం మీద ఫిర్యాదు చేసి ఆధారాలు సమర్పించారు. మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు హైదరాబాద్ ప్రగతి నగర్లో బ్యానర్లు గట్టి మరీ ఓట్ల రిజిస్ట్రేషన్ చేస్తున్నారని వివరించారు. ఎమ్మెల్యే లేళ్లప్పిరెడ్డి మాట్లాడుతూ మాజీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ సిజన్ ఫర్ డెమోక్రసీ పేరుతో సంస్థ పెట్టి దానికి కార్యదర్శిగా ఉంటూ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో లేని వారికి నిన్ను తీసుకొచ్చి టీడీపీ ఇక్కడ ఓటర్లుగా చేర్పిస్తుందని ఇది నిబంధనలకు విరుద్ధమని చెప్పుకొచ్చారు.